ಏನ್ರ ರಮ್ಮನ್ನು వచ్చావా? రారా, త్వరగా వచ్చేసినట్టు నువ్వు. కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. చేయి తీ సాయి. మీరు ఏంది మామా, కొత్త ఫోనా? అవును, కొత్త ఫోన్ మామా, 64 MP. రే, అంత రేట్ పెట్టి మొబైల్ కొనడం అవసరమారా? సాయి, నేను టిక్టాక్ చేయాలనుకుంటున్నా. రే ఎద్దవ్వా, టిక్టాక్ బ్యాన్ అయిందిరా. ఓ నో, ఇట్స్ ఓకే యార్, ఇంకో ట్రై చేస్తానులే. రే, నీకు ఇప్పుడు ఎందుకు అనిపించిందిరా ఏదో ఒకటి చేయాలని? నా క్రియేటివిటీ చూపించాలనుకుంటున్నా. నీ మనిషి జన్మ ఎంత సిగ్గుండాలిరా. ఏంటి, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా, చూస్తుండు సెలబ్రిటీని అయిపోతా. రే, అనుకున్నంత ఈజీ కాదురా అదంతా. ఏది ఇది చూసి చెప్పమాట? వర్షానికి ముందు వచ్చే మబ్బులా ఉంది. మబ్బు నా కొడుక, ఇప్పుడు దూరం అంటున్నావు కదా, గుర్తుపెట్టుకో, రేపు ఆటోగ్రాఫ్ కోసం లైన్ నిలబడతావు. పోరా రై, దూరం కానీ మాట్లాడు, మినిమం 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. ఇట్స్ కరోనా టైం, లేదంటే పగిలిపోద్ది నా కొడక. సరే సార్, ఏదో పెద్ద మీరు షార్ట్ ఫిల్మ్ తీసినంత మాత్రాన మేము తీయలేమా? ఈజీగా తీస్తా నా ఫోన్తో, యూట్యూబ్ స్టార్ అవుతా, ఆ తర్వాత హీరో. కామెడీ ఫెలో, దా ఇలా కూర్చో. నేను రాను, నువ్వే కదా కరోనా టైం 6 ఫీటు బొక్క అన్నావు, పోరా. రే, రాలేదంటే మామూలుగా ఉండదురా నీకు. వస్తున్నా. నాన్న, నీకు అర్థం కావట్లేదు, షార్ట్ ఫిలిం తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా? దయా ఇక్కడ, దయాకి అన్ని ఈజీనే. సో దాపి నీకు సెట్ అయ్యే మాటలు మాట్లాడు. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరగవుగా. సరే విను, షార్ట్ ఫిలిం తీయాలంటే ముందు స్టోరీ ఉండాలి తెలుసా? అది మాకు కూడా తెలుసు. రే, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పనిచేసినా నువ్వు హీరో వాళ్ళని కల కలగానే మిగిలిపోద్ది. ఏంట్రా, ఏం చెప్పవు? నువ్వేగా, నా చెవులు మాత్రమే పనిచేయాలన్నావు. గుడ్, అలా మెయింటైన్ చెయ్యి. ఓకే, లెట్స్ కంటిన్యూ. అలా స్టోరీ రాసిన తర్వాత ఆర్టిస్టులను వెతకాలి. సరే, ఎంత కష్టమైనా వెతుకుతాం, అందరూ చేస్తానే అంటారు, కానీ లాస్ట్ మూమెంట్లో షూటింగ్ అందనగానే సిల్లీ రీజన్ తప్పి తప్పించుకుంటారు. అప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్కి వాళ్ళకైనా గుండెల్లో పెళ్ళినట్టు ఉంటుంది. అయినా సరే, అంతా ఓకే చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కానీ వాడికి డైలాగ్ వచ్చే వరకు టేక్స్ వేస్ట్. దీని అమ్మ టేక్స్ పోతే పోయాయి, టైం వేస్ట్ అవుతుంది. మాకుండేదే ఇంత టైం, అందులో ఇలా టైం వేస్ట్, చీ. అందుకేనమ్మా ఇవన్నీ ముందు చూసుకోవాలి. చూసావా, ఫుల్ కాన్సన్ట్రేషన్తో షూటింగ్ తీసే టైంలో నీలా ఫోన్ రావడం కానీ, లేదా మధ్యలో ఎవడో డమ్చిగ్గాడు వచ్చి చెడగొట్టడం కానీ జరుగుతుంది. ఇంతే, నేనేం చేశానురా? విను, వింటూనే ఉన్నా. 1 డే షూట్ అయిపోతుంది, నెక్స్ట్ డే షూటింగ్కి రమ్మంటే ఒక్కొక్కడు ఒక్కో టైం. వాళ్ళు వచ్చేసరికి తీసే 3 ఉచ్చాం అన్నీ దొబ్బుతాయి, అయినా సరే కష్టపడి కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఎడిటింగ్కి మీదే కదరా ఎడిటింగ్, సో నో ప్రాబ్లం. ఎడిటింగ్ మాదే, మొబైల్ ఎక్కడ దొబ్బుతుందో అనే భయం వేస్తుంది. ఇక్కడ ఇంకో టాస్క్ మొదలు, ఇంట్లో వాళ్ళు 24 గంటలు మొబైల్ అయినా అని తిట్టి చంపుతారు. ఎడిటింగ్ అయ్యాక ఏం రోయ్, కష్టాల గురించి చెప్తుంటే షార్ట్ ఫిలిం తీసే ఆలోచన నుంచి డ్రాప్ అయ్యేలా ఉన్నావు. కరెక్ట్, నేను అదే ఆలోచించా. ఓకే, ఇంకా నెక్స్ట్ డబ్బింగ్. వీడియోలో వచ్చే ఫీల్ డబ్బింగ్లో రాదు, అండ్ కొన్ని డైలాగ్స్ ఎత్తిపోతాయి. ఇక్కడ డబ్బింగ్ చెప్పించే కంటే బుక్స్ పట్టుకుంటే గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు. నేను ఇప్పటి నుంచి బాగా చదవాలి. నీకు చదువు సెట్ అవ్వద్లే. బాధ్యత అంతా అయిపోయాక రిలీజ్ టెన్షన్ ఉంటుంది, ఎవడు ఏమంటాడో.
బాగుంది అంటారా లేక తిడతారా? ఓ హిట్టా ఫట్టా, ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వచ్చినట్టు బుర్ర గిర్రన తిరుగుద్ది. షార్ట్ ఫిలింలో కూడా హిట్ ఫ్లాప్ ఉంటుందా? ఉంటుంది, కానీ ఇన్ని కష్టాలు పడినా కూడా షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యాక కనీసం ఒక్కడైనా బాగుంది అని అన్నారనుకో, అప్పుడొచ్చే హ్యాపీనెస్ ఉంటుంది. అమరకు బేరుల జాబితాలో మొదట మన పేరున్నా కూడా అంత ఫీల్ రాదు. మరి ఫ్లాప్ అయితే? చూసిన 100 మందిలో 99 మంది బాగాలేదు అని చెప్పినా ఒక్కరికి నచ్చుతుంది చూడు, ఆ ఇంప్రెషన్ చాలు బాధను మర్చిపోవడానికి. అయినా సరే నేను షార్ట్ ఫిలిం తీయను. రే, ఇవన్నీ దాటాకేరా నువ్వు అనుకున్న హీరో ఏది, సెలబ్రిటీ రేంజ్ వచ్చేది. థ్యాంక్స్ రా ఇవన్నీ చెప్పినందుకు. నేను నీకు చెప్పాలరా థ్యాంక్స్, నా అనుభవాన్ని నీతో పంచుకునే ఛాన్స్ ఇచ్చినందుకు. నీకేదనిపిస్తే వచ్చి, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కోర్తే దిమ్మ తిరిగిపోవాలి.